ఏంటి ఎందుకు అలా గట్టిగా అరుస్తున్నారు? నీకేంటో చెప్పేది దొంగ నా కొడక. నిన్నేం చేస్తారు చూడు. వద్దు సాహెబ్, ఇక్కడ సీన్ క్రియేట్ చేయకు. చేస్తానరా, ఇక్కడే చేస్తాను. నీకు చెప్పాల్సింది మీ ఇంటి ముందే నుంచొని అరిచేరిచి చెప్పటం నాకు ఇష్టం. అప్పుడు గాని నా కడుపు మంట చల్లారదు. రేయ్, నేను రాజకీయాల్లోకి వచ్చి 41 సంవత్సరాల ఇంద్రా, రకరకాల పనులు చేశాను. సాధారణ టేప్ రికార్డులు, సబ్బులు, సెంట్లు అమ్మి బంగారంతో తొలతూ ఎంత వరకు ఎదిగానరా. కోట్ల కొద్ది హవాలాలు, ల్యాండ్ మాఫియా డీలింగ్స్, సెటిల్మెంట్స్ చేశానరా. ఎదిరించిన వాళ్ళని, ఎదురు తిరిగిన వాళ్ళని అక్కడికక్కడే నరికి పోగులు పెట్టానరా. కానీ ఒక్కసారి ఒక్కసారి కూడా పరా ఇంటి ఆడవాళ్లతో నేను అసభ్యంగా ప్రవర్తించిందే లేదురా. మీ అబ్బాయి ఏం చేశాడో మీరు ఇప్పుడు తెలుసుకుని తీరాలి. నా మీద పగ తీర్చుకోవడానికి తన తమ్ముడికి నా కూతుర్ని తార్చాలనుకున్నాడు ఈ బ్రోకర్ నాకు. కూర్చోరా దుర్గా. అవునరా, నేను తప్పే చేశాను. నా తమ్ముడు ప్రేమించింది నీ కూతురన్న విషయం తెలిసి కూడా నేను వద్దని చెప్పలేదు. నీ పాపిష్టి రక్తం పంచుకు పుట్టిన నీ కూతుర్ని ప్రేమించొద్దురా అని నేను చెప్పలేదు. ప్రేమ కంటే మించింది ఏది లేదని నాకు నేర్పించిన నా తండ్రి జగదీష్ గారి కొడుకునరా నేను. ప్రేమ ఉమ్మరా, ప్రేమ, బంధం, మమతను రాగాలు ఇవన్నీ తెలియని నువ్వు ఉమ్మకుండా ఏం చేస్తావు? బాగా విను. ఇప్పుడు నేను ఇంటి నుంచి నేను ప్రాణాలతో వదిలిపెట్టేది నాకొక విషయం గుర్తుండబట్టిరా. నన్ను తన సొంత అన్నలా భావించే నీ కూతురు ముఖం గుర్తుంది కాబట్టి నీ మీద ఇప్పుడు ఏమాత్రం జాలి దయ చూపించను. పోరా, పోనిరా. పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది సార్. ఎస్ సార్, ఇట్ ఇస్ అన్ ఎమర్జెన్సీ సార్. సార్, ఎస్ సార్, అతను ఇప్పుడు వచ్చేస్తాడు సార్. దుర్గా, యా, యూజ్ ద సిచ్యువేషన్. ఉదయం 9:50కి నా ఫోన్కు ఒక కాల్ వచ్చింది ఫ్రమ్ యాషిప్ షా. ఇట్ వాజ్ ఎ థ్రెట్. మళ్ళీ 10:40కి ఫోన్ చేస్తానన్నాడు. అతను కొన్ని డిమాండ్స్ చేయొచ్చు. మనం గనక వాటికి ఒప్పుకోకపోతే ఆంధ్రాలో మళ్ళీ బాంబులు పేలుస్తాడట. ఇదే వాళ్ళు చెప్పిన విషయం. ఒక డైరెక్ట్ నెగోషియేషన్ కి అతను రెడీ అవుతున్నాడని విశ్వసనీయంగా తెలిసింది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. యు ఆర్ రైట్ సార్. మీకు వచ్చిన కాల్ నెంబర్ 9847298556. ఇప్పుడు స్విచ్ ఆఫ్, అడ్రస్ ట్రేస్ చేస్తున్నాం. నో యూస్ సార్, తప్పుడు అడ్రస్ ను పట్టుకుని మనం వెతికిన ప్రయోజనం ఉండదు సార్. సిద్ధిపేట ఏరియాలో ఉన్న జాఫర్ ఫేక్ అయిన ఐడెంటిటీ కార్డును సమర్పించి దగ్గర దగ్గర 50 సిమ్ కార్డును మారుపేరుతో తీసుకున్నాడు. ముజీబే ఈ విషయాన్ని చెప్పాడు. వాటిల్లో ఒక నెంబర్ నుండి ఈ కాల్ వచ్చి ఉంటుంది. సైబర్ సెల్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్పారంటే, నెక్స్ట్ కాల్ నేను అటెండ్ చేసినప్పుడు కాల్ డ్యూరేషన్ 1 నిమిషం ఉన్నట్లయితే మేము ఆ లొకేషన్ ట్రేస్ చేస్తామని చెప్పారు. ఐఎమ్ స్కెప్టికల్ సార్. అతను అంత సులభంగా చిక్కుతాడని నేను అనుకోను సార్. అతను ట్రైన్ మిలిటెంట్. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 10:40. ఇట్ ఇస్ ఇన్ ఎన్క్రిప్టెడ్ కాల్ సార్, దీన్ని యాక్సెస్ చేయలేకపోయాం. పిక్ ద కాల్ సార్. హలో, యాసిర్ షాహ్ హియర్. కితనా బురా లగ్తా హోగా తుమ్హారే సైబర్ టీమ్ కో, దే కాంట్ ట్రేస్ మీ. బట్ యు నో సంథింగ్, యు ఆర్ అ సక్కర్ డీజీపీ. వాట్ డు యు వాంట్? గుడ్ క్వశ్చన్. But before I tell you what I want, main chahta hu tum apni force ko Tambanur KSRTC bus station aur Pale Masjid ke wahan par bhej do. They'll find something interesting there. This is just to prove my credentials. I'll call you in an hour. My god, Durga, send the bomb squad immediately.